Hi everyone, today recipe is temple style దద్దోజనం. దీని ప్రిపరేషన్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా దద్దోజనం చేయడం కోసం స్టవ్ వెలిగించి pan పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పచ్చి శనగపప్పును యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై కానివ్వాలి. ఇవి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవుతుండగా ఇందులో సరిపడా జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియెంట్ మిరియాలను తప్పకుండా వేసుకోవాలి. వీటితోటే దద్దోజనం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న జింజర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా కర్రీ లీవ్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దద్దోజనం ప్రిపరేషన్ కోసం నేను ముందుగా రైస్ని మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. దీన్ని 4 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడే రైస్ మెత్తగా కుక్ అవుతుంది. దద్దోజనంకి మెత్తగా ఉంటేనే రైస్ చాలా బాగుంటుంది. దీనిలో సరిపడా సాల్ట్ అని వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ మొత్తం చల్లారిన తర్వాతనే మనం దీనిలో కర్డ్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైస్ చల్లారిందండి. ఇందులో మనం 1 కప్పు కర్డ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ 1 కప్పు కర్డ్ని యాడ్ చేసుకుంటే దాదాపు 1 కప్పు వరకు పాలును తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేవి కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పోపును వేసాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు కర్డ్ని యాడ్ చేయకూడదండి. ఎందుకంటే ఇందులో ఉప్పు కూడా వేస్తాం కాబట్టి మళ్ళీ విరిగిపోతుంది. అప్పుడు రుచి బాగుండదు. అందుకే మొత్తం చల్లబడ్డ తర్వాతనే మనం ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇది అమ్మవారికి నవరాత్రుల్లో నైవేద్యంగా సమర్పించడానికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.